పాటు బండి సంజయ్ గారు ఉన్నారు మాట్లాడతారు ఈ రోజు అశోక్ నగర్ చౌరాస్తాలో భారీ ఎత్తున అయితే ధర్నా చేస్తాను సార్ ఈ రోజు G29 వాళ్ళకి మద్దతు అయితే రావడం జరిగింది ఎలా విద్యార్థులు అందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు మా లైఫ్ ఖరాబ్ అవుతుందిపడుతున్నారు మా జీవితం నాశనం చేయాలనుకుంటున్నారు 29 జీవన రద్దు చేయాలంటున్నారు మేము ఎగ్జామ్ కు ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఇవాళ వారం నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం టెన్షన్ వాతావరణంలో మా మైండ్ అని ఉన్నాయి కదా కాబట్టి ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలని కోరుతా ఉన్నారు మరి ప్రభుత్వం మొండిపడతో కాకుండా వెంటనే ఈ ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అందరూ సచివాలయం పోదామని కూడా ఆబేపత్రం చేస్తున్నాం విరుగుతున్నారు అప్పటి ఆబేపత్రం చేస్తున్నా ఎవరు ఆగేస్తున్నారు ప్రభుత్వం వెంటనే వాళ్ళని చర్చలో పిలిచి వాళ్ళ సమస్య వివరించ బాధ్యత ప్రభుత్వం ఇదివరకు ఆ విధంగా రావాలని కోరుతా ఉన్నాను స్టూడెంట్స్ మీద కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది పోలీసులు సో ఇట్లా ఇవాళ ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఒక వ్యక్తి పరిచయం నేను ఆయన చిక్కడపల్లి సీఏ గారి పేరు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా సీఏ గారు వచ్చి ఇంటి హాస్టల్గా చూడారు మహిళలను చూడకుండా కొట్టాడు నానా బూతులు అమ్మల కదుతున్నాయని అందరు చెప్పి అందరూ చెప్తున్నారు అటువంటి పోలీస్ అధికారులు ముందు పెట్టుకొని ప్రభుత్వం ఆజమాయి చెల్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు త్రివర్తన విషయం గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా గతి పట్టిందో పులిస అటువంటి చేస్తే ఇది అదే గతి ప్రతిపక్షాలు కావాలని రెచ్చగొడుతున్నా చెప్తా ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటే నాకేదండి నేను విద్యార్థులు ఉంటాడుదా విద్యార్థి 29 జీవో కరెక్టా రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పండి ప్రభుత్వం చెప్పండి ప్రభుత్వం రిజర్వేషన్ రద్దు చేస్తా ఉంటే సార్ మేము ఫైట్ చేయండి ఒక్కో చెప్పండి సో ఇది కేంద్ర మంత్రి కిషన్ బండి సంజయ్ గారు చెప్తున్న పరిస్థితి సో ఈ పోరాటాన్ని అయితే ఆపేదలేదు స్టూడెంట్స్ కి న్యాయపరంగా అయితే వాళ్ళకి న్యాయం చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది G29 కనుక రద్దు చేయకపోతే ఈ పోరాటాన్ని ఆపేదే లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అశోక్ నగర్ చౌరస్తా నుండి కూడా ఏదైతే గ్రూప్ 2 సంబంధించిన ఆస్పిరెంట్స్ అందరినీ తీసుకొని కూడా చలో సెక్రటేరియట్ ముట్టడి అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్ యోయో టీవీ హైదరాబాద్.